లో దేఖ్ లేంగే మైదాన్ మే దేఖ్ లేంగే ఆఖరికి నేను చెప్పేది ఒకటే చాలా సార్లు మేము ఎమ్మెల్యే అభ్యర్థులం ఎంపీ అభ్యర్థులం మాకు గ్రామంలో ఏ ఇల్లు ఎవరిది ఎవరు మన ఓటరు ఎవరు మన ఓటరు కాదో మాకు తెలియదు పాదయాత్ర చేస్తుంటాం చేస్తున్నప్పుడు ఏమంటారంటే డోర్ టు డోర్ తిరుగుతుంటాం తిరిగేటప్పుడు మన వాళ్ళు గుంజుకపోతుంటారు ఊళ్ళో అన్నా ఇక్కడ వద్ద ఇంటికి వద్దు ఇంటికి వద్దు వీడు మనోడు కాదు వీడు మనోడు కాదని తీసుకుపోతుంటారు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు మనోళ్ళు మందోళ్ళు ఎవరు లేరు అందరు కేసీఆర్ మనుషులే అందరూ మన కోట వేసేందుకు సిద్ధంగా ఉన్నోళ్ళే ఆఖరికి నా మీద పోటీ చేసిన నా నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ ఆయనకు కూడా 4 లక్షల రూపాయలు చెక్ వచ్చింది రైతు బంధు ఆయనను కూడా బరాబర్ ఓటు అడగాలి ఎందుకు అడగద్దు ఎప్పుడన్నా వచ్చినా రైతులకు పైసలు ఇదివరకు ఖచ్చితంగా అడిగే హక్కు నైతిక హక్కు కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది ఓటు అడిగే నైతిక హక్కు రేపు చెప్పాలి 16 మంది ఎంపీలను కేసీఆర్ చేతిలో పెడితే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తీసుకొని వచ్చిన కేసీఆర్ రేపు 16 మంది ఎంపీలతో ఢిల్లీనికి అవసరమైతే శాసించి యాచించి కాదు శాసించి రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే 1 లక్ష కోట్ల రూపాయలు అదనంగా తీసుకొని వచ్చే సత్తా ఉండే సమర్థత ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి మరింత ఆత్మస్థైర్యాన్ని మరింత ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎక్కడికక్కడ తండోపతండాలుగా లక్షల మెజారిటీతో మన నాయకులను గెలిపించుకో